chin 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 baba chin 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 raat chandni mein aur tu ananya chintayam ko maami sahana isko hi grandpa chao amma srirangam vaari ittinchara yes grandpa evti ilage villava no grandpa mari nu cheppinatte pattu saree big bottu pure bhasha good behavior 100% pure traditional vaala divelu teeskunava vaala duvenlu manike dugutata duvenlu kadamma divenalu divenalu yeah 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 ya vandi incharu something sigram kalyanam past past kalyanam past something like that something oh I don't remember I can't follow it also daddy daddy amma gari pe vacharamma evaru mummy ah amma hi mummy yeah 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 disco chimpi amma chimpi గోవిందా గోవిందా ఏడుకొండవాడా వెంకటరమణ గోవిందా గోవిందా కట్టేటరా ఏమైనా యాక్సిడెంటా కాదు నాన్న ఇన్సిడెంట్ ఏం జరిగిందిరా నా క్లయింట్ నన్ను కొట్టాడు నాన్న నీ క్లయింట్ నిన్ను కొట్టడం ఏమిట్రా కేసు ఆర్గ్యుమెంట్కి వచ్చేసరికి నా క్లయింట్ ప్రత్యర్థి ఎవరో కాదు ఈ ఇంటికి వడ్డీ లేకుండా 5 లక్షల రూపాయలు అప్పించాడు సంగమేశ్వరరావు ఆ మహానుభావుడు ఆయన్ని చూసేసరికి నాలో కృతజ్ఞతాభావం ఉప్పొంగి నన్ను నేను మర్చిపోయి ఆయనకు అనుకూలంగా వాదించాను దాంతో ఆయన గెలిచాడు నా క్లయింట్ ఓడిపోయాడు అయినా నా క్లయింట్ నవ్వాడు అమ్మాయి అనుకున్నాడు పక్కకు రమ్మన్నాడు మిగతా ఫీజు ఇస్తాడేమో అనుకున్నాను స్తంభం చాటుకు తీసుకెళ్లాడు బ్లాక్ మనీ కదా చాటుకు ఇస్తాడేమో అనుకున్నాను ఇచ్చాడా అసలు ఈ ఎడం కన్నా అద్దం పగిలిపోవడంతో కత్తి కనపట్టలే కానీ బెండకాయ బాగా కనిపిస్తోంది పంజాబీ సిక్కుల టర్బనేంటా ఇది ఆ సిక్కు కాదమ్మా వేరే సిక్కు కర్మ కర్మ నో థాంక్స్ ఏమిట్రా ఈ కర్మ ఇలా అయిన పనులు కాని పనులు మనమే చేసుకుంటుంటే అమ్మాయికే కాదు పని వాళ్ళ ముందు కూడా లోకమైపోతాం అంతే మరి వంట వరపు పని వాళ్ళ చేతి చేద్దాం అంటే మడి ఆచారం చదువుతాం అంతేగాని పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుని ఇంటి పట్టు ఉండేట్టు చేసుకోలేవు నాన్న దానికి మాత్రం 100 చేతులు ఉన్నాయా ఓ పక్కన బిజినెస్ ఇంకో పక్కన ఇల్లు చూసుకోవడం ఏమిటో ఓ మంగళ షాప్ పెట్టుకోవడం కూడా బిజినెస్ మంగళ షాప్ కాదు నాన్న బ్యూటీ పార్లర్ మరుగుదొడ్డిని ఇంగ్లీష్ లో టాయిలెట్ అన్నా అది అదే నాన్న ఈ మాట మీ కోడలు విందంటే మన ఇద్దరి మీద పరువు నష్టం దావా వేస్తుంది విన్నా విన్నా ఇంకోసారి ఇలా వాగితే ఇద్దరిని బయటికి పంపించేస్తాను టేక్ కేర్ సారీ మేడం ఇట్స్ ఓకే గో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా గ్రోత్ ఉంది చూడు ఇట్స్ ఓవర్ ఎస్ మేడం మేడం ఇప్పుడు ఎలా ఉన్నాను వావ్ ఇప్పుడు మీకు 34 ఇయర్స్ అంటే ఎవ్వరూ నమ్మరు జస్ట్ 20-22 లా అనిపిస్తున్నారు ఇంకొక 2 ఏళ్ళు తగ్గించి పుణ్యం కట్టుకోండి ఇంకా 2 ఏళ్ళు తగ్గిస్తే చిన్నపిల్ల అయిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందేమో తప్పే ఉందండి ఒక్కళ్ళతోనే ఎన్నాళ్ళని బోర్ కొట్టేదు